గురించి చెప్పాలంటే ఇది విశ్వ ఇది మన 2 ఇయర్ లాంగ్ జర్నీ. నాకు ఈ ఫిల్మ్ వచ్చింది 2017లో. ఇప్పుడు ఫైనలీ మనకి యూనో రిలీజ్, వి హ్యావ్ ఫౌండ్ అన్ ఆపర్చునిటీ. విశ్వ, ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ ఆల్ యువర్ డేస్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, స్ట్రగుల్, స్ట్రెస్, ఎవ్రీథింగ్ ఇస్ వర్త్ ఇట్. దిస్ ఈజ్ యువర్ టైమ్ టు షైన్. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ మూవీ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. ట్రూలీ యు ఆర్ అ వెరీ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. యూ డిజర్వ్ ఆల్ దిస్. మా టీమ్కి థ్యాంక్ యూ చెప్పాలి. మా ప్రొడ్యూసర్కి విజయలక్ష్మి గారు థ్యాంక్ యూ. షీ విల్ ఆల్వేస్ బి సిట్టింగ్ ఆన్ సెట్స్, యాట్ సెట్స్ మానిటర్. షీ విల్ బి వాచింగ్ ద మానిటర్. తర్వాత షీ వుడ్ గివ్ అస్ చిన్న చిన్న టేప్స్, వి వుడ్ డిస్కస్ ది సీన్. సో షీ ఈస్ వెరీ వెరీ ఇన్వాల్వ్డ్ అస్ అ ప్రొడ్యూసర్. దాట్స్ అన్ అమేజింగ్ క్వాలిటీ. ఆది మై కో స్టార్, ద ఈజియెస్ట్ గాయ్ టు వర్క్ విత్. సో చిల్డ్ అవుట్, సో నైస్. ఈవెన్ చిన్న కొంచెం స్టార్ట్ ఆంట్రమ్ కూడా లేదు. అండ్ ఐ లవ్ దాట్ అబౌట్ హిమ్. అది ఒక పెద్ద పెద్ద క్వాలిటీ. ఫనీ, ఐ లవ్ యువర్ మ్యూజిక్. ఐ హ్యావ్ ఇన్ఫ్యాక్ట్ ఐ టోల్డ్ యూ, రిమెంబర్ ద వెరీ ఫనీ, ఐ టోల్డ్ యూ ద లాస్ట్ టైమ్ ఐ మెట్ యూ సేయింగ్ ఐఎమ్ సో హ్యాపీ మై ఫస్ట్ తెలుగు ఫిల్మ్ విల్ హ్యావ్ యువర్ మ్యూజిక్. కానీ ఇది ఫస్ట్ తెలుగు ఫిల్మ్ కాదు, ఇట్ ఇస్ మై సెకండ్ తెలుగు ఫిల్మ్. ఐఎమ్ స్టిల్ రియలీ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ విష్ణు గారు, మై డిఓపీ. హీ మేడ్ మీ లుక్ రియలీ బ్యూటిఫుల్. దాట్ ఈస్ క్వైట్ అ ఫీట్. బట్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. September 6th, ప్లీజ్ మార్క్ యువర్ క్యాలెండర్స్. ఇది ఒక ఇంపార్టెంట్ డే మన టీమ్కి. థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్ హూ హస్ కమ్ హియర్. థ్యాంక్ యూ. చాలా లాంగ్ జర్నీ అని చెప్పచ్చు జోడి, ఎందుకంటే నిజంగా నాకు 2017లో విసు వచ్చి నాకు ఇక్కడ చెప్పాడు. చెప్పిన తర్వాత నాకు నచ్చింది, లైన్గా చాలా బాగుంది, చాలా నచ్చింది. బట్ దాని తర్వాత ఆఫ్టర్ 8 మంత్స్ కంప్లీట్గా డెవలప్ చేసి నాకు ఈ సబ్జెక్ట్ తీసుకొచ్చిన వెంటనే చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. అండ్ అప్పుడే సబ్జెక్ట్తో పాటు నేను కొంచెం రియలిస్టిక్గా, న్యాచురల్గా, ఎక్కడ ఓవర్బోర్డ్ వెళ్ళి చేయకూడదు అనుకున్న టైంలో ఇలాంటి ఒక సబ్జెక్ట్ నా దగ్గర తీసుకొచ్చి చెప్పాడు. చెప్పిన వెంటనే చాలా ఎక్సైట్ అయ్యాను. అండ్ అప్పుడే నాకు ఫన్నీ గారి సాంగ్స్ కూడా వినిపించాడు. సో 2 సాంగ్స్ నేను విని వెంటనే నాకు సాంగ్స్ చాలా నచ్చాయి. అప్పుడే అప్పుడు ఇమీడియట్గా కూడా నాకు ఈ సాంగ్స్ వాట్సాప్ చేయమని చెప్పి వాట్సాప్ చేసి వింటూ ఉన్నాను అప్పటి నుంచే. సో నాకు అంత బాగా కనెక్ట్ అయ్యాను ఈ స్క్రిప్ట్. సో తప్పకుండా నాకు తెలిసి ఒక న్యాచురల్ ఫిల్మ్స్ ఏదైతే ఇష్టపడుతున్నారో ఈ మధ్య అందరూ, అలాంటి ఒక అందరికీ దగ్గరగా చాలా సింపుల్గా చాలా హాయిగా ఉండే సినిమా ఇది. అండ్ తను నాకు ప్రామిస్ చేశాడు చాలా కొత్తగా చూపిస్తానని చెప్పి. సో టీజర్ రిలీజ్ అయిన వెంటనే చాలామంది చాలా పాజిటివ్గా, చాలా ఫ్రెష్గా ఉన్నాం, చాలా కొత్తగా ఉంది అని చెప్పారు. సో ప్రో థ్యాంక్ యూ ఫర్ ప్రజెంటింగ్ మీ ఎనర్జీ న్యూ వే. సో అలాగే సో శ్రద్ధ, సో అప్పుడు యూటర్న్ సినిమా నేను చూశాను. అండ్ ఇంకా తను తన హీరోయిన్ నాకు చెప్పలేదు. సో యూటర్న్ సినిమా నేను నార్మల్గా చూశాను, నాకు చాలా నచ్చింది. అండ్ చూసిన వెంటనే తను చెప్పేటలాగా శ్రద్ధను కలుస్తున్నాను యూటర్న్ హీరోయిన్ అనేసరికి చాలా ఎక్సైట్ అయ్యాను. ఎందుకంటే ఒక మంచి యాక్ట్రెస్, ఒక మంచి పర్ఫార్మర్ అన్న యూటర్న్ సినిమా చూసిన వెంటనే మన అందరికీ అర్థమైపోతుంది. సో నాకు ఇమీడియట్గా చాలా బాగుంటుంది అనిపించింది. అండ్ షీ సెడ్ షీఈ్ డూయింగ్ ద ఫిల్మ్ అండ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే వెరీ ప్రొఫెషనల్ అండ్ బేసిక్గా తనకి ఎక్స్ప్రెషన్స్లో కానీ ప్రతి దాంట్లోనూ మంచి కమాండ్ ఉంది. అండ్ ఐ థింక్ షీఈ్ గోయింగ్ టు బి అ వెరీ వెరీ బిగ్ హీరోయిన్. సో థ్యాంక్స్ సార్. అండ్ నరేష్ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా చెప్పచ్చు అంటే, ఇదివరకే ఆయనతో పనిచేశాను. ఆయనతో ఎప్పుడూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆయనలో. ఎంత పాజిటివ్ ఎనర్జీ అంటే, ఇందాక మీరు ఆయన స్పీచ్ చూశారు, ఎక్కడ ఆయన నిజంగా ఈ కథని ఆయన చాలా ఎక్సైటెడ్గా చాలా బాగా చేశారు. ఒక వండర్ఫుల్ యాక్టర్. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను కాబట్టి ఒక వండర్ఫుల్ యాక్టర్ ఆయన. సో ఆయనతో మళ్ళీ సెకండ్ టైం నేను చేయడం. అండ్ ఈ సినిమాలో ఆయన అయితే మాత్రం అంత బాగా చేశారు. ఒక అద్భుతమైన ఫాదర్ క్యారెక్టర్, ఎంటర్టైన్మెంట్ ఉంటూ ఒక పెయిన్ ఉంటుంది, అది మీ సినిమా చూస్తే అర్థమవుతుంది. సో నరేష్ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇలాగా కిషోర్, వెన్నెల కిషోర్ ఇందులో వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాడు. అండ్ నాకు కిషోర్కి లవ్లీలో పరిచయం. సో తను ఇప్పుడు ఉండే బిజీలో ఒక్క ఫోన్
ఫోన్ కాల్ చేశానండి, కొంచెం బిజీగా ఉన్నారు కిషోర్ గారు, మేనేజర్తో కొంచెం బిజీగా ఉన్నారని చెప్పి మీరు ఒక మాట మాట్లాడితే అయిపోతుందని అనుకుంటే నేను అనుకున్నాను తను బిజీగా ఉన్నట్టు నేను ఫోన్ చేస్తే చేస్తానంటాడా చేయనంటాడా అని చెప్పి వెన్నెల కిషోర్కి ఫోన్ చేసిన వెంటనే లవ్లీలో వెన్నెల కిషోర్ ఎలాగా భయ్యా అని అన్నాడు, అదే భయ్యా అనేది కంటిన్యూ అయింది. సో వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, భయ్యా మీరు నన్ను అడగాల, నేను మీరు చెప్పిన వెంటనే నేను డేట్స్ ఇస్తాను అని చెప్పి ఇమీడియట్గా డేట్స్ ఇచ్చాడు. సో కిషోర్కి చాలా థ్యాంక్స్. సత్య తనతో మీ సినిమాలో తన టైమింగ్ మీరు చూస్తే మీ అందరికీ, తను ఒక వండర్ఫుల్ యాక్టర్. సో సత్య గారు, గలపూర్ మారుతిరావు గారు, ఇలాగా ఎంతోమంది మంచి మంచి ఆర్టిస్టులు ఈ సినిమాలో చేశారు. సో వాళ్ళందరూ కూడా చాలా బాగా పెట్టి సినిమా ఎఫర్ట్స్ పెట్టి చేశారు. అండ్ థ్యాంక్ యూ ఫన్నీ ఫర్ గివింగ్ సచ్ వండర్ఫుల్ మ్యూజిక్ అండ్ ఎడిటర్. సో అందరికీ పేరు పేరున థ్యాంక్స్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.